దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడాడు. ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? మన ప్రాంతానికి ఒక్క కంపెనీ తీసుకొచ్చి ఒక్క ఉద్యోగం కల్పించాడా? లేదు. ఎన్నికల ముందల అనేక హామీలు ఇచ్చాడు. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు, ఒకటి కూడా తెరిపించలేదు. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని వృధా చేసి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు, విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి అవసరమైన భూములు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా అది ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. యువతకి నేను హామీ ఇస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. అది మన చేతుల్లోనే పెట్టుకునే బాధ్యత మనం తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు ప్రజలకి నేను గుర్తు చేస్తున్నా. మొదటిది, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు. ఎయిర్పోర్ట్ పూర్తయిందా? అయిందా? ఇంకో పక్కన రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేశాడా? ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఇంకా గోస్తాని చంపావతి నదులు అనుసంధానం చేస్తాడు, చేశాడా? రామ భద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? సాలూరులో బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తాడు, చేశాడా? ఇంకో పక్కన పాలేరు నదిపై డ్యామ్ నిర్మాణం చేస్తా అన్నాడు, చేశాడా? స్వర్ణముఖి చింతగడ్డ బై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, నిర్మించాడా? ఇంకా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పిస్తాడని హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. నాడు నేడు ఎప్పుడు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్కి భూసేకరణ, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. నిరుపేద కుటుంబాలను ఆదుకునేదానికి ఆనాడు టిట్కో ఇల్లు కూడా కట్టించింది తెలుగుదేశం పార్టీ. అయినా 2019లో మనం ఓటమి చెందాం. ప్రత్యేకంగా పార్వతీపురం నియోజకవర్గంగా వచ్చేగల చిరంజీవి మాస్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. 300 కోట్ల రూపాయలతో తాండాలన్నిటికీ రోడ్లు వేశాం. పార్వతి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న నిరుపేద కుటుంబాలకి సొంత ఇల్లు ఇచ్చేదానికి 560 ఇల్లు టిట్కో ఇల్లు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. 66 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించి తాగునీటి సమస్య పరిష్కరించాం. ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేశాం. ఇంకా జంజావతి రిజర్వాయర్ కోసం కూడా ఆనాడు 43 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది. హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటే, ఈరోజు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు జోగారావు గారు, ఆయనకి ఏం పేరు పెట్టాలి నాకే అర్థం అవ్వలేదబ్బా. కరప్షన్ రావు గారు అని పిలవలేమో, అవినీతి రావు గారు అని పేరు పెట్టాలేమో. ఎక్కడ భూమి దొరికితే అది కబ్జా చేస్తాడు, ఎక్కడ చెరువు కంపడితే అది పూడ్చి పట్టాలే సృష్టిస్తాడు. ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న ఎమ్మెల్యే వచ్చాడు. అసలు రాష్ట్రంలో ఒక పెద్ద సైకో జగన్ ఉన్నాడంటే, ఇక్కడ నియోజకవర్గంలో ఒక చిన్న సైకో అవినీతి రావు గారు ఉన్నారు. ఏకంగా ఎంఆర్ఓ సంతకాలనే ఫోర్జరీ చేసే వ్యక్తి. అసలు ఇంత ఇలాంటి ఎమ్మెల్యే నేను ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కదా, దేశంలోనే నేను ఎక్కడ చూడదా.
అవినీతి రావు గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పెట్టండి, అన్నిటి మీద మీద ఎంక్వైరీ చేస్తాం, ఆ భూములు తిరిగి లాక్కొని పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడ్ బుక్ లో రాసేమంటావా? రెడ్ బుక్ గురించి కూడా మారుతాయి, వస్తున్నాయి ఇంకా నీవే చాలా చెప్పాలి. ఈ ఒక్క బుక్ వల్ల వస్తున్నా రెడ్ బుక్ గురించి చెప్తా తమ్ముడు, ఏం కంగారు లేదు. ఇక్కడ ఉన్న ప్రజల్ని కార్యకర్తల్ని కోరుతున్నాం, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి, పార్వతీపురంకి బైపాస్ రోడ్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం, జంజావతి రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది, ఆడారు మినీ రిజర్వాయర్ కూడా రిజర్వాయర్ ద్వారా తాండాలకి తాగునీరు అందిస్తాం, ఇంకో పక్కన సీతానగరం బల్జిపేట మండలానికి తోటపల్లి నుంచి సాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం, డంపింగ్ యార్డ్ పట్టణం లోపల ఉంది, ఆ డంపింగ్ యార్డ్ బయటికి తీసుకొచ్చే బాధ్యత, పట్టణాన్ని ఒక మోడర్న్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాము, ఇంకా కుర్రోల కోసం స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరు అడిగితే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. వైకాపా పార్టీకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ మన పార్టీకి ఆ పసుపు జెండా చూస్తే చాలు నూతన ఉత్తేజం ఉత్సాహం వచ్చే పరిస్థితి. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటారు. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఆనాడు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం, కార్యకర్తలందరికీ ప్రమాద బీమా కల్పించాం, ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తల కోసం ఖర్చు పెడతాం జరిగింది. అంతేకాదు కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు మా తల్లి భువనేశ్వరి అమ్మ ఈరోజు చదివిస్తున్నారు, అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. 2014 నుంచి 2024 వరకు కార్యకర్తలపై అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మన్ని అడ్డగోలుగా వేధించారు, అంతెందుకు మన టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు గారు, ఎక్కడున్నారు నారాయణరావు గారు, పైకి రండి, ఆ చాట్లు ఎక్కడున్నాయి పట్టుకుంటారు, నారాయణరావు గారు పైకి రండి. నారాయణరావు గారిని కొట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది ప్రభుత్వం. దానికి కారణం ఒకటి, ఈయన పాపం ఆనాడు ఆయన వాడికి తాగునీరు అందించండి, వాడిని డెవలప్ చేయండి అని అడిగింది. ఏకంగా ఆయన పైన కేసులు పెట్టి ఆ వాడికి దాదాపు 10 రోజులు తాగునీరు రానికుండా చేశారు. ఎంత అన్యాయమో చూడండి ప్రభుత్వం. ఆయన ఎన్ని అర్జీలు పెట్టాడు చూడండి ప్రభుత్వానికి. నారాయణరావు గారిని ఎలా ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. అందుకే కార్యకర్తలందరినీ హామీ ఇస్తున్నా, ప్రతి అధికారి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర పుస్తకంలో రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఈ ఎర్రబుగ్గు చూస్తుంటే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారండి, కోర్టుకు వెళ్ళి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నారు. రే ఎందుకయ్యా మీకు అంత భయం,
మొన్నటి వరకు మీసాలు వెళ్ళేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇంకా 2 నెలలు ఉన్నాయి, ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్, మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ అవైలబుల్ వారంటీ జారీ చేసాక ప్రయత్నిస్తారా? వారంటీ ఎందుకు? నేను ఇక్కడనే ఉన్నా రండే, దమ్ము ధైర్యం ఉండేరా? పరదాలు కట్టుకునేది నేను కాదు మీ జగన్. ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్. అసలు భయం మా బయటలోనే లేదు బ్రదర్, ఎందుకు భయపడతాం? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు.